హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఇందులో దాదాపు 6,858 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది 10 జనవరి 2020 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది యాక్చువల్గా. అయితే దీనికి సంబంధించి, దీనికి ఎప్పుడు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు అంటే 11 జనవరి 2020 నుండి 31 జనవరి 2020 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లస్ దీనికి సెలెక్ట్ అయిన వారికి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 15,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. బట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో విషయం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి తర్వాత లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అనిమల్ హస్బెండరీ జాబ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది అఫీషియల్గా. ఇక్కడ ఏమిచ్చారు, ఫస్ట్లో 2 ఇయర్స్ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కండక్టెడ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చినటువంటి సెకండ్ ఒకసారి చూడండి, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ద డైరీ అండ్ పౌల్ట్రీ సైన్సెస్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ, ఆర్ 2 ఇయర్స్ పౌల్ట్రీ డిప్లొమా కోర్స్ కండక్టెడ్ బై ద పాలిటెక్నిక్ కాలేజ్ రామచంద్రపురం ఆఫ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ఈ సెకండ్ పాయింట్ ఉన్న క్వాలిఫికేషన్స్ని ఎంటైర్గా తీసేసి దీని ప్లేస్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళు అండ్ దానికి ఇంటర్మీడియట్ బైపీసీకి ఈక్వివాలెంట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి లేటెస్ట్గా ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆ జీవో అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే 10 జనవరిలో రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది అఫీషియల్గా అనేది గ్రామ సచివాలయం సైట్లో యాడ్ చేయడం కానీ, లేదా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్ లింక్లో కానీ ఆ క్వాలిఫికేషన్ అనేది ఇంకా యాడ్ చేయలేదు. అది ఎందుకు లేట్ అవుతుందంటే, ఈ మధ్య ఫెస్టివల్ హాలిడేస్లో దాదాపు ఒక 3 డేస్ హాలిడేస్ అనేవి వచ్చాయి కాబట్టి ఈ ప్రాసెస్లో కొద్దిగా ప్రాసెస్ అనేది లేట్ అవ్వచ్చు. మ్యాక్సిమం ఈ వీక్లో ఈ క్వాలిఫికేషన్ దానికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో ఆ ఆప్షన్ అనేది చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ బైపీసీ మీద అప్లై చేసుకునేదానికి. అది ఎందుకు ఈ విధంగా చేశారంటే, లాస్ట్ టైం దాదాపు 10,000 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఓన్లీ 3,000 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ అయినాయి. ఎందుకు ఫిల్ అయినాయంటే, ఆ సంబంధించిన వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్కి సంబంధించి అంతమంది ఆస్పిరెంట్స్ అంటే అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అంతమంది క్యాండిడేట్స్ లేరు. ఈసారి ఈ జీవో రిలీజ్ చేయడానికి, ఇంటర్మీడియట్ బైపీసీ మీద రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇది. ఎందుకు అంటే, ఇప్పుడు దాదాపు 6,800 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన అంతమంది క్యాండిడేట్స్ లేకపోతే ఈ పోస్టులన్నీ మళ్ళీ మిగిలిపోతాయి అనే ఒక ఉద్దేశం మీద, ఈ విధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సిలబస్, డీటెయిల్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఒకసారి చూద్దాం. మనం ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇట్లా ఇవన్నీ దీనికి సంబంధించి చూద్దాం. ఇందులో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు సిలబస్లు ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండు కలిపి కూడా 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. పార్ట్ ఏ సిలబస్ చూసుకున్నట్లయితే ప్రతి సచివాలయం జాబ్కి కూడా పార్ట్ ఏ సిలబస్ కామన్. దీనికి మనకి మెయిన్గా పార్ట్ బి సిలబస్ ఇంపార్టెంట్ కాబట్టి పార్ట్ బి సిలబస్ అనేది అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనే దాని గురించి డీటెయిల్గా కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఛానల్కి మీకు ఇలాంటి జాబ్స్కి సంబంధించి లేదా ఇలాంటి అప్డేట్స్కి సంబంధించి వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. జాబ్స్కి సంబంధించి, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండొచ్చు. సో ఇక్కడ పార్ట్ బి సిలబస్ విషయానికి వస్తే, కామన్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ టు బి కండక్టెడ్ ఫర్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్ ఇన్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్. ఇందులో మెయిన్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది పార్ట్ బి గురించి చూద్దాం డీటెయిల్గా. ఫస్ట్లో వచ్చేసి బేసిక్స్ ఇన్ వెటర్నరీ అనాటమీ అండ్ ఫిజియాలజీ. వెటర్నరీ యొక్క యానిమల్స్ యొక్క అనాటమీ గురించి, ఫిజియాలజీ గురించి, దాని యొక్క ఫిజియోలాజికల్ కండిషన్స్ గురించి అండ్ దాని యొక్క అనాటమీ, దాని యొక్క బాడీ స్ట్రక్చర్స్ కానీ ఏ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మెయిన్గా ఉంటుంది. తర్వాత మేజర్ బోన్స్ అండ్ జాయింట్స్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్లో ఉండేటువంటి మేజర్ బోన్స్ ఏంటి, వాటి యొక్క జాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్. మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ వీటి యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్, వీటి యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి. ఇంకా యూరినరీ సిస్టమ్ అవ్వనివ్వండి, జెనిషియల్ సిస్టమ్, లేదా నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్, వీటన్నిటికీ సంబంధించి పార్ట్ వన్ అనే సిలబస్ ఉంటుంది. పార్ట్ బిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ బోన్స్, యానిమల్స్ గురించి,
తర్వాత వాటి యొక్క బాడీ గురించి, ఫిజియలాజికల్గా ఇంటర్నల్గా బాడీ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది బాడీ లోపల, అంటే డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇట్లా డైజెస్టివ్ సిస్టమ్ అంటే అసలు ఏంటి, దాని యొక్క డైజెస్టివ్ సిస్టమ్లో ఏం జరుగుతుంది, అనిమల్స్ తిన్న ఫుడ్ ఏ విధంగా డైజెస్ట్ అవుతాయి, ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి బాడీలో కానివ్వండి, స్టమక్స్లో కానివ్వండి, ఏ ఎంజైమ్స్ యూస్ఫుల్ అవుతాయి, అసలు ఎందుకు డైజెస్ట్ అవుతుంది, ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది అన్న గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసినట్లయితే, ఇన్ఫెక్షుయస్ డిసీజెస్ ఆఫ్ లైవ్ స్టాక్ పౌల్ట్రీ. లైవ్ స్టాక్ పౌల్ట్రీలో ఇన్ఫెక్షన్స్, అంటే ఫ్రీక్వెంట్గా ఊరికి ఊరికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమైతే ఉంటాయో, ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటి, అవి దేని ద్వారా వస్తాయి అన్న దాని గురించి ఉంటుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే డీటెయిల్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ఫెక్షుయస్ ఏజెంట్స్, మెయిన్గా ఇన్ఫెక్షుయస్ ఏజెంట్స్ ఏమేమి ఉంటాయంటే రకరకాలుగా ఉన్నటువంటి వాటిల్లో బ్యాక్టీరియా ఉంటుంది, తర్వాత వైరస్ పారాసైట్. పారాసైట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు విధాలుగా ఉంటుంది. అనిమల్ యొక్క బాడీ లోపల ఉండేటువంటి ఏమంటారంటే ఇంటర్నల్ పారాసైట్స్ అంటారు, బాడీ బయట ఉండేటువంటి వాటిని ఎక్స్టర్నల్ పారాసైట్స్ అంటారు. తర్వాత ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ లైవ్ స్టాక్ పౌల్ట్రీ. లైవ్ స్టాక్ పౌల్ట్రీలో డిసీజెస్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా జరుగుతుంది, ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి ట్రాన్స్మిషన్, ఆ యొక్క డిసీజ్ యొక్క అది ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి కూడా ఉంటుంది. అది త్రూ ఎయిర్ ట్రాన్స్ఫర్ అవుతుందా, త్రూ బాడీ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందా అనే దాని గురించి ట్రాన్స్మిషన్ అంటే. నెక్స్ట్ బ్యాక్టీరియల్ డిసీజెస్. బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే ఏంటి అసలు, అంటే మెయిన్గా ఫస్ట్ చూసుకున్నట్టయితే యాంథ్రాక్స్, హెచ్ఎస్బిక్యూ, మాస్టిటిస్, టీబీ, జేడి, బ్రూసెల్లోసిస్, పులోరం డిసీజ్, ఫౌల్ కలరా. యాంథ్రాక్స్ మనం ఎక్కువగా ఎందులో చూస్తాము, కౌస్లో చూస్తాం, కౌస్ కానివ్వండి, షీప్స్లో కానివ్వండి, వీటిల్లో ఎక్కువగా యాంథ్రాక్స్ డిసీజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. యాంథ్రాక్స్ డిసీజ్ని యూజ్ చేసుకొని ఒక యాంటీబయోటిక్ కానివ్వండి, ఒక ఇంజెక్షన్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ సైంటిస్ట్ యాంటీబయోటిక్స్ని కనుక్కున్నారు. దేన్ని, యాంథ్రాక్స్ని యూజ్ చేసి. ఆ యాంటీబయోటిక్ దేనికి సంబంధించిందంటే స్మాల్ పాక్స్ డిసీజ్కి సంబంధించి, యాంథ్రాక్స్ డిసీజ్ దానికి రిలేటెడ్గా స్మాల్ పాక్స్ యాంటీబయోటిక్ ఇంజెక్షన్ అనేది కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, పీపీఆర్ కానివ్వండి, ఎఫ్ఎండి, పాక్స్, ర్యాబీస్, ఆర్డి, ఐబిఐఎల్టీ అండ్ గంబారో. తర్వాత పారాసైటిక్ డిసీజెస్. అసలు పారాసైటిక్ డిసీజెస్ ఏంటి, అసలు పారాసైట్ అంటే ఏంటి అని అడుగుతారు. తర్వాత పారాసైటిక్ డిసీజెస్లు ఏమి ఉంటాయంటే ఆస్కారియాసిస్, స్ట్రాంజిలోసిస్, యాంఫిస్టోమియోసిస్, తర్వాత మ్యాంజ్, టిక్స్, లైస్. ఫంగల్ డిసీజ్ విషయానికి వస్తే రింగ్వామ్ అనేది ఎక్కువగా ప్రతి యానిమల్లో కూడా మనం చూడవచ్చు, మెయిన్గా ఫ్రీక్వెంట్గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటుంది. వ్యాక్సిన్స్ ఫర్ ఇన్ఫెక్షుయస్ డిసీజెస్. ఇన్ఫెక్షుయస్ డిసీజెస్కి వ్యాక్సిన్స్ వేస్తారు కదా, ఏ వ్యాక్సిన్స్ వేస్తారు, ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వేస్తారు, ఫంగల్ డిసీజ్ వచ్చినప్పుడు ఏ వ్యాక్సిన్ వేస్తారు, బ్యాక్టీరియల్ డిసీజ్కి ఏ వ్యాక్సిన్, ఎటువంటి వ్యాక్సిన్స్ వేస్తారు, యాంటీవైరలా, యాంటీఫంగలా, యాంటీబ్యాక్టీరియలా, ఇట్లాంటివన్నీ అడుగుతాను. తర్వాత జనరల్ హైజీన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెషర్స్ ఆఫ్ ఇన్ఫెక్షుయస్ డిసీజెస్ ఆఫ్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి వెటర్నరీ ఫార్మసీలో ఏం జరుగుతుంది, డ్రగ్స్ ఏ విధంగా, దాని తర్వాత వెటర్నరీ ఫార్మసీ అంటే అసలు వెటర్నరీ ఫార్మసీ అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఏంటివి, డ్రగ్స్ ఫార్మ్స్, డ్రగ్స్ అంటే ఏంటివి, వాటి యొక్క ఫార్మ్స్ అవి ఏ రకాలుగా ఉంటాయి, వేయింగ్ మెజర్మెంట్స్, రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్, డ్రగ్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్, డ్రగ్స్ని ఏ విధంగా మీరు ఆ యానిమల్స్కి ఇస్తారు. తర్వాత ఓరల్ ప్యారెంటల్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్, ఓరల్ అండ్ ప్యారెంటల్ ఫార్మ్స్ ఆఫ్ డ్రగ్స్, పౌడర్స్, మిక్స్చర్స్, లోషన్, ఆయింట్మెంట్, పేస్ట్, ట్యాబ్లెట్, ఎలెక్చురీ, ఎనేమా, టింక్చర్స్, బోలెస్, ఎమల్షన్, స్టాండ్ ఆఫ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐపీబీపీ, బీవెట్సి. దీనికి సంబంధించి పౌడర్స్ ఏ విధంగా వాటికి యూస్ చేస్తారు, మీ తర్వాత మిక్స్చర్స్, లోషన్ ఇవి, తర్వాత వాటి యొక్క ఏదైనా అనిమల్స్కి వూండ్స్ అయినప్పుడు ఆయింట్మెంట్ ఏ విధంగా మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు, తర్వాత వాటి యొక్క టింక్చర్స్ ఏ విధంగా, ఎటువంటి టింక్చర్స్ అనేది మీరు యూస్ చేస్తారన్న దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఫోర్త్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ. యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీకి సంబంధించి మరి అంత డీప్గా ఏమి ఉండదు, ఇక్కడ
కరెక్ట్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి ఫండమెంటల్స్ అని చెప్పేసి మెయిన్గా బేసిక్గానే అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏమైతే ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే జెనిటల్ ఆర్గన్స్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టాక్ స్పీసీస్, సెక్షువల్ మెచ్యూరిటీ, ఎస్ట్రస్ సైకిల్, గెస్టేషన్ పీరియడ్, ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, పాచురేషన్, ఇన్ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ అండ్ ది ట్రీట్మెంట్, కామన్ రీప్రొడక్టివ్ డిసార్డర్స్, డిస్టోసియా అండ్ రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా. మెయిన్గా ఏముంటుందంటే యానిమల్ యొక్క డిఫరెంట్ ఆర్గాన్స్, జెనిషియల్ ఆర్గాన్స్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టాక్ స్పీసీస్, రకరకాలైనటువంటి లైఫ్ స్టాక్ స్పీసీస్లో ఉన్నటువంటి జెనిషియల్ ఆర్గాన్స్ గురించి ఉంటుంది. తర్వాత సెక్షువల్ మెచ్యూరిటీ ఉంటుంది, అది ఏ విధంగా మెచ్యూర్ అవుతాయి, యానిమల్స్ ఏ ఏజ్లో సెక్షువల్గా మెచ్యూర్ అవుతాయి. తర్వాత ఎట్రస్ సైకిల్ గురించి, గెస్టేషన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, దాని యొక్క యానిమల్స్ యొక్క ప్రెగ్నెన్సీని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు, ప్యాచురేషన్ కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ, ఫెర్టిలిషన్ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, స్టెరిలిటీ ఏ విధంగా ఉంటుంది, వాటికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు. తర్వాత కామన్ రీప్రొడక్టివ్ డిసార్డర్స్, యానిమల్స్ యొక్క రీప్రొడక్షన్ సిస్టమ్లో జరిగేటువంటి డిసార్డర్స్లో అసలు ఆ డిసార్డర్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రివెన్షన్కి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ చూసుకున్నట్లయితే బేసిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్లో ఉండేటువంటి బేసిక్స్ ఏంటి, అసలు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటే ఏంటి అనే దాని గురించి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ, ప్రిపరేషన్ ఆఫ్ ఏవి, సెమెన్ కలెక్షన్, మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రోజన్ సెమెన్, హ్యాండ్లింగ్ ఆఫ్ ఎఫ్ లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్, డిటెక్షన్ ఆఫ్ హీట్ ఇన్ డిఫరెంట్ లైఫ్ స్టాక్, ఇన్సిమినేషన్ టెక్నిక్స్, ప్రికాషన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఏఐ. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఏవిని మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, తర్వాత సెమెన్ని ఎలా కలెక్ట్ చేస్తారు, మేల్ యానిమల్స్ నుంచి సెమెన్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, దాని తర్వాత ఫ్రోజన్ సెమెన్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తారు, దాని హ్యాండ్లింగ్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత హ్యాండ్లింగ్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్, లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు. సో లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్ మీరు ఎప్పుడు చూసుకుంటారంటే జనరల్గా విలేజెస్లో చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బైక్స్ పైన కావండి, సైకిల్స్ పైన కానివ్వండి, ఇక్కడ యానిమల్స్ యొక్క వాటిని ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు కానీ దాని యొక్క క్యూర్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక క్యాన్ లాగా ఉంటుంది, దాన్ని లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్ అంటారు. తర్వాత డిటెక్షన్ ఆఫ్ హీట్ ఇన్ డిఫరెంట్ లైఫ్ స్టాక్, డిఫరెంట్ లైఫ్ స్టాక్స్లో దాని యొక్క హీట్ని ఎలా మీరు డిటెక్ట్ చేస్తారు, ఎలా కనుక్కోగలుగుతారు, అది ఎంత హీట్ ఉండాలి అనే దాని గురించి. ఇన్సిమినేషన్ టెక్నిక్స్, తర్వాత బేసిక్స్ ఇన్ సర్జరీ, సర్జరీలో బేసిక్స్, జనరల్ సర్జికల్ కండిషన్స్ అవుతున్నాయి, తర్వాత యాబ్సెసెస్, వూండ్స్, ఫ్రాక్చర్స్, యాంటీసెప్టిక్స్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్, మెయిన్గా జనరల్ సర్జికల్ కండిషన్స్ అంటే చిన్న చిన్న వూండ్స్కి మీరు సర్జరీ చేస్తారా, లేదా పెద్ద వూండ్ అయినప్పుడు సర్జరీ చేస్తారా, లేదా ఇట్లా ఏ సిచ్యువేషన్స్లో మీరు సర్జరీకి ప్రిఫర్ చేస్తారు, అది ఎటువంటి సర్జరీ చేయాలి అనే దాని గురించి మెయిన్గా ఉంటుంది. తర్వాత వాటి యొక్క వూండ్స్కి రిఫర్ చేస్తారు, యాంటీసెప్టిక్స్ ఏమేమి వాడతారు, డిసిన్ఫెక్టెంట్స్ ఏమేమి వాడతారు, ఎటువంటి యాంటీసెప్టిక్స్ వాడతారు, ఏ ఇన్ఫెక్షన్స్కి ఎటువంటి యాంటీసెప్టిక్ వాడతారు, ఎటువంటి డిసిన్ఫెక్షన్స్ యూజ్ చేస్తారు, ప్రిస్క్రిప్షన్కి సంబంధించి మెయిన్గా బేసిక్స్ అనేవి ఉంటాయి సర్జరీలో. తర్వాత ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ సర్జికల్ కేర్, సర్జరీ జరిగిన తర్వాత లేదా సర్జరీకి ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, సర్జరీ తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారు అనే దాని గురించి. తర్వాత సర్జికల్ ప్యాక్ ప్రిపరేషన్, సర్జికల్ ప్యాక్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి, అంటే సర్జికల్ ఒక సర్జరీ జరిగేటప్పుడు అటువంటి అందులో ఏం ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది అనే దాని గురించి మీరు మొత్తం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెరిలైజేషన్ టెక్నిక్, స్టెరిలైజేషన్ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, స్టెరిలైజేషన్ అంటే ఏంటి, స్టెరిలైజేషన్ అంటే మెయిన్గా ఏంటంటే హీట్ని పెట్టి ఎక్కువగా అందులో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎక్విప్మెంట్లో కానివ్వండి, ఏదైనా ఒక దానిలో కానివ్వండి, హీట్ని ఎక్కువ యూజ్ చేసి దాని యొక్క బ్యాక్టీరియా కానీ యానిమల్స్ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆ వైరస్ని, బ్యాక్టీరియాని, ఫంగస్ వీటివన్నింటిని చంపేసేదాన్ని, ఏది హీట్ని యూజ్ చేసి చంపేదాన్ని స్టెరిలైజేషన్ అంటారు. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మెడిసిన్ యొక్క ఫండమెంటల్స్, డెఫినేషన్ ఆఫ్ హెల్త్, డిసీజ్, సింటమ్స్. హెల్త్ అంటే ఏంటి, అసలు యానిమల్ హెల్త్ అంటే ఏంటి, దాని యొక్క డిసీజ్ అంటే ఏంటి, ఏ విధంగా ఆ డిసీజ్ అనేది వస్తుంది, ఏ ఆర్గానిజమ్స్ వల్ల డిసీజ్ అనేది వస్తుంది, ఆ డిసీజ్ యొక్క సింటమ్స్ ఏంటి అనేది, ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క పర్టికులర్ సింటమ్ అనేది ఉంటుంది, దానికి సంబంధించి
ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఆ టాపిక్లో. ఫిజికల్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యానిమల్స్, యానిమల్స్ని ఫిజికల్గా క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ రాయడం కాదు, అది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క పర్టికులర్ బాడీ ఏ విధంగా ఉంటుంది, అందులో దానికి ఏదైనా ఇంటర్నల్గా ఏదైనా సర్క్యులేటరీ కానీ డైజెస్టివ్ కానీ రెస్పిరేటరీ ఈ విధంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి క్లినికల్గా కానీ ఫిజికల్గా కానీ డిటెక్ట్ చేయగలగాలి. కలెక్షన్ ఆఫ్ హిస్టరీ, జనరల్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లివర్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే జనరల్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ కానివ్వండి, లివర్ గురించి సంబంధించి లేదా రెస్పిరేటరీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు జనరల్గా డిస్కవర్ చేయగలుగుతారా లేదా కనిపెట్టగలుగుతున్నారా లేదా ఇది ఫలానా ప్రాబ్లం అని చెప్పి డిటెక్ట్ సస్పెక్ట్ చేస్తున్నారా లేదా. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, యూరోజెనిషియల్ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా నర్వస్ ప్రాబ్లం, నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది. తర్వాత మెటబాలిక్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, డెఫిషియన్సీ డిసీజెస్ అయితే ఉంటుందో, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు కదా హ్యూమన్స్లో, ఆ విధంగా అది యొక్క డిసీజెస్ అనేది ఏ విధంగా వస్తుంది, దేనికి వస్తున్నాయి అనేది మీరు ఏ డెఫిషియన్సీ వల్ల డిసీజెస్ వస్తున్నాయి అనేది కనిపెట్టగలగాలి. వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ టాపిక్లో. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ వెటర్నరీ బయాలజికల్స్ అండ్ వ్యాక్సిన్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ వెటర్నరీ బయాలజికల్స్ అండ్ వ్యాక్సిన్స్. ఇందులో ఏముంటుందంటే వెటర్నరీ బయాలజికల్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ వెటర్నరీ ప్రాక్టీస్, వెటర్నరీ బయాలజికల్కి సంబంధించి మరియు ప్రాక్టీస్లో దానికి సంబంధించి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది వెటర్నరీ బయాలజికల్స్కి మీరు ప్రిఫర్ చేస్తారు. తర్వాత హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వేరియస్ బయాలజికల్స్, రకరకాలైనటువంటి బయాలజికల్స్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఎటువంటి క్లైమాటిక్ సిచ్యువేషన్స్లో మీరు వాటిని ప్రిఫర్ చేస్తారు. తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫర్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ, లైవ్ స్టాక్కి పౌల్ట్రీకి మీరు ఎటువంటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్కి ఒక 2 డేస్కి ఒకసారి లేదా 1 వీక్కి ఒకసారి, ఒక 1 ఇయర్కి ఒకసారి, ఇట్లా మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది దానికి ఒక పర్టికులర్ ఆర్గానిజమ్స్కి పర్టికులర్ విధంగా ఉంటుంది. అలాంటిది మీరు ఏ ఆర్గానిజమ్స్కి ఏ విధంగా చేస్తారనే దాని గురించి ఇది ఎగ్జాంపుల్ అది. తర్వాత వెటర్నరీ ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినికల్ మేనేజ్మెంట్, ఇందులో రీస్ట్రెయినింగ్ ఆఫ్ వేరియస్ లైఫ్ స్టాక్ స్పీసెస్, వేరియస్ అంటే రకరకాల లైఫ్ స్టాక్ స్పీసెస్ని వాటి రీస్ట్రెయిన్ చేయాలి వాటిని. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్, హిస్టరీ టేకింగ్, రికార్డింగ్ ఆఫ్ బాడీ టెంపరేచర్, ఇక్కడ యానిమల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు, వెటర్నరీ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు క్లినికల్గా మీరు ఏ విధంగా ఏం చేయగలుగుతున్నారు అనే దాని గురించి. రికార్డింగ్ ఆఫ్ బాడీ టెంపరేచర్, మెయిన్గా బాడీ టెంపరేచర్ తీసుకోవాలి. తర్వాత పల్స్ అండ్ రెస్పిరేషన్ దాని గురించి తెలుసుకొని నోట్ చేసుకోవాలి. తర్వాత మెథడ్స్ ఆఫ్ మెడిసిన్, మెడికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైప్స్లో ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వాలా, ఇంజెక్షన్ టైప్లో ఇవ్వాలా అనే దాని గురించి చూడాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ మెషర్స్ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్లో మీరు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతారు. కలెక్షన్ అండ్ డిస్పాచ్ ఆఫ్ క్లినికల్ శాంపిల్స్, క్లినికల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటారు, ఏ విధంగా డిస్పాచ్ చేస్తారు వాటిని. నెక్స్ట్ 10th పాయింట్ వస్తే అనలైటికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్, అనలైటికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్లో మీరు అనలైటికల్ ల్యాబొరేటరీలో ఎటువంటి టెక్నిక్స్ అనేది మీరు యూజ్ చేస్తారు. కామన్ ఎక్విప్మెంట్ ఫర్ ల్యాబొరేటరీ అనాలసిస్, ల్యాబొరేటరీ అనాలసిస్కి కామన్ ఎక్విప్మెంట్ ఏమేమి అవసరమవుతాయి అనే దాని గురించి చూసుకున్నట్లయితే, గైడ్లైన్స్ ఫర్ హ్యాండ్లింగ్ కెమికల్స్, కెమికల్స్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనే దాని గురించి కూడా మెయిన్గా క్వశ్చన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాన్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, అది కాన్సన్ట్రేటెడ్ టైప్లో ఉందనుకో ఒక విధంగా హ్యాండిల్ చేయొచ్చు, డైల్యూటెడ్ ఫామ్లో ఉంటే ఇంకొక విధంగా హ్యాండిల్ చేయొచ్చు, ఇట్లా దేన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అనే దాని గురించి ఉంటుంది. తర్వాత ఎక్విప్మెంట్ డిస్పోజల్ ఆఫ్ ల్యాబొరేటరీ వేస్ట్స్, ఎక్విప్మెంట్ని తర్వాత ల్యాబొరేటరీ వేస్ట్ని ఏ విధంగా డిస్పోజల్ చేస్తారు, దాన్ని సైంటిఫిక్గా డిస్పోజ్ చేస్తారా లేదా బయటపడేస్తారా, వీటి గురించి లాజికల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత శాంప్లింగ్ అండ్ శాంపిల్ ప్రిపరేషన్ ఫర్ కెమికల్ అనాలిసిస్, శాంపిల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఆ శాంపిల్ దేనికి ప్రిపేర్ చేస్తారంటే కెమికల్ అనాలిసిస్ కోసమే శాంపిల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది శాంపిల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఎటువంటి క్లైమాటిక్ సిచ్యువేషన్స్లో మీరు అది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా శాంపిల్ అనేది స్టోర్ చేస్తారు, దాన్ని ఏ విధంగా ఫాలోఅప్ చేస్తారు, ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ 11th టాపిక్ వస్తే
లాబొరేటరీ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, ఇందులో ఐ స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఆఫ్ లాబొరేటరీ కెమికల్స్ అండ్ గ్లాస్వేర్, మీడియా ప్రిపరేషన్, సీరో డయాగ్నోసిస్, యాంటీజెన్, యాంటీబాడీ. తర్వాత మీడియా ప్రిపరేషన్, ఏ విధంగా మీరు మీడియాస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కల్చర్ మీడియా అంటారు, ఇట్లా ఏ విధంగా ఉంటుంది. తర్వాత టెక్నిక్స్ ఆఫ్ లాబొరేటరీ కెమికల్స్ అండ్ గ్లాస్వేర్, లాబొరేటరీ కెమికల్స్ని గ్లాస్వేర్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు. తర్వాత సీరో డయాగ్నోసిస్ కానివ్వండి, యాంటీజెన్ యాంటీబాడీ డయాగ్నోసిస్ కావండి, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ బాడీలో ఏ విధంగా జరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ 12 టాపిక్ చూసుకున్నట్లయితే లాబొరేటరీ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, కలెక్షన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్పాచ్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ ఫర్ పారాసైటలాజికల్ ఎగ్జామినేషన్, స్కిన్ స్క్రాపింగ్స్ ఎక్సెట్రా. ఇది 12th సంబంధించినటువంటిది. తర్వాత 13th చూసుకున్నట్లయితే డైరీ మేనేజ్మెంట్, మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్క్, అడ్వాంటేజెస్ ఆఫ్ డైరీ ఫార్మింగ్, ఇంపార్టెన్స్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ అండ్ బఫెలోస్. క్యాటిల్స్కి సంబంధించి, బఫెలోస్కి సంబంధించి వాటి యొక్క అడ్వాంటేజెస్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటిని ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి. ఇంపార్టెంట్ ఎక్సాటిక్ డైరీ క్యాటిల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో క్రాస్ బ్రీడింగ్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ క్రాస్ బ్రీడ్ క్రౌస్ అండ్ అప్గ్రేడింగ్ ఆఫ్ బఫెలోస్, ఐడియల్ డైరీ యానిమల్స్, తర్వాత డైరీ ఫార్మ్ ప్రాక్టీసెస్, ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డైరీ యానిమల్స్, మిల్కింగ్ మెథడ్స్, క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ ఏ విధంగా మీరు మిల్క్ అనేది క్లీన్గా ప్రొడక్ట్ చేస్తారు దాని గురించి. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ కొలోస్ట్రమ్, హౌసింగ్ ఆఫ్ డైరీ యానిమల్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైరీ యానిమల్స్, ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇన్ కాఫ్ రీరింగ్, హైఫర్ రీరింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ హై ఈల్డ్ కౌస్ అండ్ బఫెలోస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు, వాటిని ఏ విధంగా పెంచగలుగుతున్నారు, వాటి రిక్వైర్మెంట్స్ సరిగా చూస్తున్నారా లేదా, వాటికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ అనేది అవసరమవుతాయి అనే దాని గురించి ఉంటుంది. తర్వాత కంపోజిషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మిల్క్, ఫార్మ్ రికార్డ్స్ అండ్ దేర్ మెయింటెనెన్స్, బయోగ్యాస్ ప్రొడక్షన్, బయోగ్యాస్ ఏ విధంగా ప్రొడక్ట్ చేస్తారు, ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు, అసలు బయోగ్యాస్ అంటే ఏంటి, ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ ఆఫ్ డైరీ ఫార్మింగ్ యొక్క ఎకనామిక్స్, రోల్ ఆఫ్ మిల్క్ కోఆపరేటివ్స్, తర్వాత మిల్క్ చిల్లింగ్, పాస్టరైజేషన్ ఇన్ మిల్క్, ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్, మిల్క్ యొక్క పాస్టరైజేషన్లో ఏ విధంగా పాస్టరైజేషన్ మిల్క్లో ఏ విధంగా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది, అసలు పాస్టరైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి. తర్వాత ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఏముంటాయి, మార్కెటింగ్ ఆఫ్ డైరీ క్యాటిల్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇంపార్టెంట్ డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ని ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు, తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఏ విధంగా మార్కెటింగ్ చేస్తారు అనే దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మీట్ యానిమల్స్, ఎక్కువగా మీట్ ఏదైతే ఉంటుందో మాంసాహారం అంటారు కదా, దానికి సంబంధించి వాటి యొక్క ఆ యానిమల్స్ యొక్క మేనేజ్మెంట్ ఏంటి, ఆ యానిమల్స్ యొక్క మేనేజ్మెంట్ వాటిని ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు, డిమాండ్ అండ్ సప్లై ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ మీట్ ప్రొడ్యూసింగ్ యానిమల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటిలో మెయిన్గా ఏముంటాయంటే షీప్స్, గోట్, స్వైన్ అండ్ ర్యాబిట్స్. పాపులర్ బ్రీడ్ ఆఫ్ షీప్, గోట్, స్వైన్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, మెయిన్గా పాపులర్గా ఉండేటువంటి బ్రీడ్స్ ఎక్కువగా ఏంటి అంటే షీప్స్ కానివ్వండి, గోట్స్, మేకలు, తర్వాత స్వైన్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, దాటి యొక్క బ్రీడింగ్ ప్రాసెస్ ఏంటి, మేటింగ్ ప్రాక్టీసెస్, ఫీడింగ్ అండ్ జనరల్ మేనేజ్మెంట్ అండ్ గైడ్లైన్స్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ యానిమల్స్, రీరింగ్ ఆఫ్ ల్యాంప్స్, కిడ్స్ అండ్ పిగ్లెట్స్, హౌసింగ్ ఆఫ్ షీప్, గోట్ అండ్ ష్వైన్, డీబగింగ్, డాకింగ్, క్యాస్ట్రేషన్, వ్యాక్సినేషన్, డివోరింగ్, డీటికింగ్ ఇన్ మీట్ యానిమల్స్ టు మార్కెటింగ్ ఆఫ్ లైవ్ మీట్ యానిమల్స్ టు లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ 15th టాపిక్ చూసుకున్నట్లయితే లైవ్ స్టాక్ ఫార్మ్ మేనేజ్మెంట్,
లైఫ్ స్టాక్ ఫార్మ్ వర్సెస్ మిక్స్డ్ ఫార్మింగ్, రికార్డ్ కీపింగ్, ఫార్మ్ ఇన్వెంటరీ మార్కెటింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్ అండ్ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది 15 దానికి సంబంధించి. నెక్స్ట్ 16 చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫీడింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫీడింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫీడ్స్ అండ్ ఫోడర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ కల్టివేటెడ్ ఫోడర్ అండ్ లెగ్యూమ్స్, రఫేజెస్ అండ్ కాన్సన్ట్రేట్స్. తర్వాత చాఫింగ్ ఆఫ్ ఫోడర్ కానివ్వండి, ప్రిపరేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మిక్చర్ ఫార్మేషన్ ఆఫ్ రేషన్స్, ఫోడర్ కన్జర్వేషన్, కామన్ క్రాప్ రెసిడ్యూస్ ఇన్ యానిమల్ ఫీడింగ్, ఇంపార్టెంట్ ఫోడర్ ట్రీస్, యానిమల్ ఫీడింగ్ అండ్ డ్రాఫ్ట్ ఇన్ న్యాచురల్ క్యాలమిటీస్, స్టోరేజ్ సీడ్స్, థమ్ రూలర్స్ ఫర్ లైవ్ స్టాక్ ఫీల్డింగ్, యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా. ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు అన్ని సచివాలయం జాబ్స్లో కూడా ఈ యానిమల్ ఇప్పుడు ఈ సెకండ్ నోటిఫికేషన్లో దాదాపు 14,000 నుంచి 15,000 వరకు వేకెన్సీస్ ఉంటే, అందులో హైయెస్ట్ మెయిన్ రేంజ్ అంటే దాదాపు 7,000 వరకు, 6,800 వేకెన్సీస్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద రాంగ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ప్లస్ ఇందులో ఉన్నటువంటి సిలబస్ కూడా చాలా వ్యాస్ట్ సిలబస్, దాదాపు ఒక్క పార్ట్ బిలోనే 20 టాపిక్స్ ఉన్నాయి. ఈ 20 టాపిక్స్లో దాదాపు ఒక్కొక్క టాపిక్లో నుంచి 5 to 10 పైనే సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఒక్కొక్క టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ కూడా గెస్ట్ చేయలేము, అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ఇస్తారనే దాని గురించి. నెక్స్ట్ 18 చూసుకున్నట్లయితే ఏవియన్ హ్యాచరీ మేనేజ్మెంట్, లేఅవుట్ ఆఫ్ హ్యాచరీ, ఇంక్యుబేటర్స్, సెటర్స్, హ్యాచరీ ఇంక్యుబేషన్ మేనేజ్మెంట్, హ్యాచింగ్ ఎగ్స్ కలెక్షన్, సెలెక్షన్ అండ్ స్టోరేజ్, ఫ్యూమిగేషన్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంక్యుబేషన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, వెంటిలేషన్, టర్నింగ్, క్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్స్, సెక్సింగ్, వ్యాక్సినేషన్, గ్రేడింగ్ ఆఫ్ చిక్స్ని ఏ విధంగా, కోడిపిల్లని ఏ విధంగా సపరేట్ చేస్తారు, తర్వాత డబ్బింగ్ అండ్ టాప్ క్లిప్పింగ్. నెక్స్ట్ 19 మనం చూసుకున్నట్లయితే పౌల్ట్రీ మేనేజ్మెంట్, పౌల్ట్రీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పౌల్ట్రీ మేనేజ్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ అంటే ఏంటి, పౌల్ట్రీని ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి, ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ, పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఒక ప్రజెంట్ స్టేటస్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి రకరకాల బ్రీడ్స్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ పౌల్ట్రీ రియరింగ్, పౌల్ట్రీ రియరింగ్ యొక్క సిస్టమ్ ఏంటి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్, పౌల్ట్రీ ఫార్మ్ ఎక్విప్మెంట్, బ్రీడింగ్ మేనేజ్మెంట్, ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ పౌల్ట్రీ, ఫీడ్ సప్లిమెంట్స్, ఎడిటివ్స్ మిక్సింగ్ ఆఫ్ పౌల్ట్రీ ఫీడ్స్, పౌల్ట్రీ ఫీడ్స్లో ఎటువంటి ఎడిటివ్స్ని మిక్స్ చేసి ఇస్తారు, తర్వాత మెషర్ ఆఫ్ శానిటేషన్, డిసిన్ఫెక్షన్ అండ్ డిసీజ్ కంట్రోల్, తర్వాత రీకన్స్టిట్యూషన్ ఆఫ్ వ్యాక్సిన్ అండ్ దేర్ ప్రిజర్వేషన్, రూట్స్ ఆఫ్ వ్యాక్సిన్, డిజైనింగ్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్, లిటర్ మేనేజ్మెంట్, హ్యాండ్లింగ్ ఆఫ్ ఎగ్స్, తర్వాత ఫార్మ్ రికార్డ్స్, రికార్డ్ కీపింగ్, ఫీడింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ ఏవియన్ స్పీసీస్, ఎకనామిక్స్ ఆఫ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే లేయర్స్ బాయిలర్స్ అనేవి ఉంటాయి, తర్వాత లేయర్స్ అనే వాటిని ఏమంటారంటే ఎగ్స్ని ఇచ్చేటువంటి హెన్స్ని లేయర్స్ అని అంటారు, తర్వాత చికెన్కి మీట్ కోసం ఏదైతే చికెన్కి యూజ్ చేస్తారో వాటిని బ్రాయిలర్స్ అంటారు, తర్వాత మార్కెటింగ్ ఆఫ్ పౌల్ట్రీ ఎగ్స్ అండ్ చికెన్ మీట్. ఇందులో లాస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బేసిక్స్ ఇన్ మీట్ ప్రొడక్షన్, మీట్ ప్రొడక్షన్లో ఎటువంటి బేసిక్స్ ఉంటాయి, తర్వాత మీట్ని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, లేదా మీట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ మీట్ ఈల్డింగ్ యానిమల్స్, మీట్ ఈల్డింగ్ యానిమల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సెలెక్షన్ ఆఫ్ ఐడియల్ మీట్ యానిమల్స్, ఐడియల్ మీట్ యానిమల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఆప్టిమమ్ ఫర్ స్లాటర్, కామన్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్డ్ టు హ్యాండిల్ మీట్ యానిమల్స్, డ్రెస్సింగ్ పర్సంటేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మీట్ యానిమల్స్, కేర్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్, యానిమల్స్ని మీట్ యానిమల్స్ని మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకుంటారు, తర్వాత ప్రీ స్లాటర్ హ్యాండ్లింగ్, మెథడ్స్ ఆఫ్ స్లాటర్, మేజర్ కట్స్ అండ్ దేర్ ఈల్డ్స్, కాంపోనెంట్స్ ఆఫ్ అప్టాయిట్, ఆప్టిమమ్ ఫెసిలిటీస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మీట్ ప్రిజర్వేషన్, ఏజింగ్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ లైవ్ స్టాక్. ఇది ఫ్రెండ్స్ యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఓవరాల్ సిలబస్. దాదాపు వెటర్నరీ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ కాదు, ఏ నోటిఫికేషన్స్ కూడా మ్యాక్సిమం ఈ సిలబసే కవర్ అవుతుంది. జస్ట్ ఈ 2020 నోటిఫికేషన్ కాకుండా ఎప్పటికి కూడా
వెటర్నరీ ఇచ్చిన తర్వాత వెటర్నరీ జాబ్కి సంబంధించి ఈ సిలబస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వెటర్నరీ ఇప్పుడు దాదాపు వెటర్నరీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ అనేది యానిమల్ బాడీకి సంబంధించి, యానిమల్స్కి సంబంధించి మొత్తం ప్రతి టాపిక్ కూడా ఈ 20 టాపిక్స్లో కవర్ అయింది. ఈ 20 టాపిక్స్లో సబ్ టైప్స్ కూడా ఉంటాయి. ఇందులో దాదాపు 200 సబ్ టైప్స్ అనేవి ఉంటాయి. 100 to 200 సబ్ టైప్స్ అనేది ఉన్నాయి, సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. అదే దీనికి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు యూస్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇటువంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేసేయని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.